వికారాబాద్ జిల్లా వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మినలు అకారణంగా అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని వైఎస్ఆర్టీపీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని వ్యాఖ్యానించారు. శర్మిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఎదురుగా కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, వికారాబాద్ మండల ప్రెసిడెంట్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పాలన.